subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ రోజు మన పొలిటికల్ పాయింట్ లో ఒక నాయకత్వం వచ్చింది. ఇప్పటి వరకు ఒక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ని ఒక అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చింది. మరొక నాయకుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని వస్తున్నాడు. ఆయన వస్తే మన ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్తో పాటు నేర ఆంధ్రప్రదేశ్గా మారిపోబోతుంది. మీరు తెలుగు ప్రజలరా, మీరు రెడీనా? ఆంధ్రప్రదేశ్ను నేర ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మీరు రెడీనా? నేను ఎందుకు అంటున్నానంటే ఆయన చరిత్ర చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, వాళ్ళ తాతయ్య ఒక చిన్న పేద రైతు, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఆ ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించి రౌడీజాన్ని వెనకేసుకొని ఒక వివక్షతోటి అంటే ఒక వర్గాన్ని సృష్టించుకొని ఫ్యాక్షనిస్ట్గా మారాడు. అది నిజం కాదా? ఆ ఫ్యాక్షనిస్ట్ తగాదాల్లో ఎంతమంది ప్రాణాలు బలికొన్నారో ముఠాలు ముఠాలుగా ఎగబడి, అది తెలీదా? 98లో ఆయన్ని టీడీపీగా పార్టీ అని చెప్తున్నారు, బట్ ఎవరైనా కానీ ఆయన్ని చంపిన మాట వాస్తవమా కాదా ఫ్యాక్షనిస్ట్ కక్షలతోటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్యని అలాగ ఫ్యాక్షనిజంలో చంపితే, ఈ రోజున వివేకానంద రెడ్డి వాళ్ళ బాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారంటున్నారు. వాళ్ళ నాన్నగారిని చంపింది కూడా కక్షలతోటి చంపారు అని ఆయన చెప్పుకుంటున్నారు. నాది ఒకటే ప్రశ్న, మీ కుటుంబంలో ఇన్ని హత్యా రాజకీయాలు హింసా రాజకీయాలు ఉండి మీరు ఏం చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? మిమ్మల్ని సీఎం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో కూడా అటువంటి హత్యలు అటువంటి హింస మాకు అవసరమా? ప్రశాంతంగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కుటుంబాలు ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. ఆ హింసావాదాన్ని ప్రతి విలేజ్లోకి తీసుకొచ్చి, ప్రతి సిటీలోకి తీసుకొచ్చి మా ఇంట్లోకి మీ హింసావాదం వద్దు తండ్రి, దయచేసి మీరు సీఎంగా అయ్యి మాకు ఆ హింసావాదాన్ని ఆ ఫ్యాక్షనిజాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం రుద్దగాకండి దయచేసి. ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే కాస్తో కొస్తో ప్రేమ చచ్చింది. అమెరికాకు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, చల్లగా ఉండాలి, మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా విలేజ్లో గడపాలి అనుకుంటున్నాం. ఈ రోజున గ్రామీణ వాతావరణాన్ని విషతౌల్యం చేస్తున్నారు మీ టీడీపీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇద్దరు కూడా కక్షలతోటి కార్పణ్యాలతోటి. మరో కడప, మరో పులివెందుల మా ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని చేయాలని మీరు వస్తున్నారా? తెలుగు ప్రజలరా, మీకన్నా విజ్ఞత ఉపయోగించండి. తాతయ్య, బాబాయి, నాన్న ఎంతమంది ఈ ఫ్యాక్షనిజానికి గురి అయిన వ్యక్తులు. కొద్దిగా ఒక్కళ్ళుంటేనే మనము ఒక ఫ్యాక్షనిస్టు ఇంట్లో మీ కూతుర్ని ఇచ్చుకుంటారా? ఇచ్చుకోరు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, వాళ్ళ బిడ్డల్ని ఇచ్చుకోని ప్లేస్కి కూడా ఆంధ్ర రాష్ట్రం అధికారాన్ని మాత్రం చేయించడానికి రెడీగా ఉన్నారు. కొద్దిగన్నా విజ్ఞతతో ఆలోచించండి. ఒక్కసారి ఇప్పుడు చూసాం కదా, 2 లక్షల కోట్ల అప్పును చేసుకొచ్చి అప్పులు ఆంధ్రప్రదేశం చేశారు. అప్పుడు కూడా మళ్ళీ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి నేర ప్రవృత్తి నేర్పిస్తే ఏమైద్ది? ఆంధ్రప్రదేశ్ ఒక అగ్నిగుండం అయిపోద్ది. దయచేసి ఒక ఫ్యాక్షనిజం హిస్టరీ ఉన్న ఒక వ్యక్తిని దయచేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవద్దు. ఇదే నా సిన్సియర్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ యూత్. ముఖ్యంగా యూత్, దయచేసి మీరు బయటికి రండి, కులాల కంపుల నుంచి బయటికి రండి. మీరు కాపు అయితే నేను జనసేన కేతనుడు, ఆ ఓటు నాకు వద్దు, వేయొద్దు కూడా. జనసేన విలువలు చూసివేయి, పవన్ కళ్యాణ్ నిజాయితీని చూసేయి, స్వచ్ఛతను చూసేయి. అలాగనే నేను రెడ్డి సోదరులకు కూడా అడుగుతున్నాను, కేవలం రెడ్డి అని పేరు ఉంది కాబట్టి ఆయనకు ఓటు వేయకండి. చూడండి ఆయన హిస్టరీ, చూడండి ఆయన అవినీతి, చూడండి ఆయన ఫ్యాక్షనిస్ట్ హిస్టరీ చూడండి. అప్పుడు నిర్ణయించుకోండి ఎవరికి ఓటు వేయాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Subscribe to our channel and press the bell icon for the latest updates.